సుమారు 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 9 నెలలు అయింది. 8 నెలలు 9 నెలలు డిసెంబర్ అంటే ఇది అయిపోతుంది కదా 9 నెలలు. ఎంతవరకు మీకు ఏమనిపిస్తుంది ఆయన వాళ్ళ వాళ్ళ పరిపాలన చూసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళు ఇచ్చిన హామీలు? యాక్చువల్గా ఏం జరుగుతుందండి అంటే ఇంతవరకు కూడా గవర్నమెంట్కి మీద వీళ్ళకి పూర్తి స్థాయిలో పట్టు ఉన్నట్టు కనపడట్లేదు. పట్టు రాలేదా? లేదు. ఎందుకంటే ఒక మంత్రి మాట్లాడింది రెండో మంత్రి మాట్లాడట్లే. ఒకే సబ్జెక్టు మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. రుణమాఫీయే తీసుకుంటే బట్టి గారు ఒక రకంగా మాట్లాడారు, శ్రీధర్బాబు గారు ఒక రకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా మాట్లాడారు. సో ఎండ్ ఆఫ్ ది డే అసలు వాట్ ఈస్ వాట్ పబ్లిక్ అయితే తెలుసు కదా. ఇవాళ నేను మీకు ఈ రకంగా చేస్తాను ఆ రకంగా చేస్తానని చెప్పి చెప్పేయడం సర్వసాధారణం. కాకపోతే జరిగిందా లేదా అన్నది ప్రజానికానికి తెలుస్తుంది. మీరు ఎంత చెప్పినా నేను చేశాను అంటే జరగనప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ రుణమాఫీ పైన రైతులు రోడ్డు ఎక్కుతున్నారు కదా. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ కన్విన్స్డ్ ది పబ్లిక్. ఒకవేళ కనుక మీరు చేసి ఉంటే రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు కదా. అంటే రుణమాఫీ అసలు జరగలేదు అంటారా? రుణమాఫీ జరిగింది కానీ కొద్ది మందికే జరిగింది. అది వీళ్ళు చెప్తున్న 17 లక్షల మందికి జరిగి ఉంటే అసలు రాదు కదా, ఈ యాజిటేషనే రాదు. ఇంకా ఏ పథకాలు ఫెయిల్ అయ్యాయి అంటారు? కరెంటే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇవాళ నేను మా మీటింగ్కి వెళ్ళాను, మా కార్యకర్తల సమావేశం మీటింగ్ పెట్టాను, అందరూ మొత్తుకుంటున్నారు రోజుకి కనీసం 5 నుంచి 10 సార్లు కరెంట్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కూడా అన్ని చోట్ల కూడా 5 సార్లు. మరి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఆ రోజుకి లేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎన్ని కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఒక్క విషయం మీద నేను చెప్తున్నా మీకు, ఒక చిన్న విషయం మీద. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కనుక కంట్రోల్ వచ్చి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రావల్ గురించి, కృష్ణా జిల్లా అరికపూడి గాంధీ గారి గురించి మాట్లాడారు. అంటే ఇవాళకి కూడా ఆ తారతమ్యాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్లోగన్స్ రావడం ఏమంటారు మీరు దీనికి? ఏమంటారు? కేసీఆర్ గారిని వ్యక్తి ఏనాడు కూడా ఆరోగ్యమం టైంలో మాట్లాడిందే కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడు కూడా ఏ రకమైన భేదాభిప్రాయాలు చూపించలే. 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఏనాడు కూడా వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చూపించలే. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళు మనం అంతా ఒకటే. యాక్చువల్గా ఆపర్చునిటీస్ కూడా ఇచ్చినారు, ఇవ్వకుండా ఏం లేదు. ఈ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వచ్చినాయి, రాకుండా ఏం లేదు. ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి, దాంట్లో ఏం డౌటే లేదు. ఏనాడు మాట్లాడలేదు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం ఎవరైతే గతంలో సెపరేట్ స్టేట్ కోసం ఫైట్ చేసి ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళే కదా మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అటు పోయారు కదా, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇటు నుంచి అటుపోయారు. సో ఆ దాని గురించి ఏంటంటే మేమంతా కష్టపడ్డాం, పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా, ఉద్యమం టైంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాధ వచ్చినప్పుడు అంటారు వాళ్ళే వచ్చినారు మళ్ళీ వాళ్ళే పోయినారు అన్న దానిపైనే కొంత అందరి. అదర్వైజ్ వే హైకమాండ్ పార్టీ హైకమాండ్కి ఏమి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అన్నది అయితే లేదు, ఆలోచన అయితే లేదు. అట్లాంటిదే మీరు ఉద్యమంలో పనిచేశారా? నేను ఉద్యమంలో పనిచేయడం అంటే నేను వాళ్ళందరితో అసోసియేట్ ఉన్నా. తెలంగాణ రావాలని కోరుకుంటేది బలంగా నాకు చాలా, నాకు సెంటిమెంట్ ఆస్తి, వన్ ఆఫ్ ది సెంటిమెంట్, వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ సెంటిమెంట్ ఈజ్ ఓన్లీ దిస్. ఏంటి మీరు అనుభవించింది? నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాలా, నేను చూస్తుండేవాడిని. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయ్మెంట్లో రీజనబుల్ ఆపర్చునిటీస్ రాలా లోకల్కి ఎప్పుడు కూడా. లోకల్కి రీజనబుల్ ఆపర్చునిటీస్ రాకపోవడం మూలంగానే ఇది జరిగింది నాకు తెలుసు. ఎందుకంటే నాకు నేను గవర్నమెంట్లో వర్క్ చేసినాను కాబట్టి నాకు తెలుసు ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకునేవాళ్ళు 10th క్లాస్ మార్కుల మీద ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. ఆ మార్క్స్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుండేది. అందుకే మీరు ఇప్పుడు ఇప్పటికీ సెక్రటేరియట్లో కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ఉండేది. స్వతహాగా వీళ్ళు కొంత అమాయకత్వం కూడా ఉంది కొంత, దట్ ఈస్ ది మెయిన్ రీజన్.